శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు ఓ చిన్నారి బలైపోవడం దారుణమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తరచూ ఇలాంటి దారుణ ఘటనలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తన పార్టీ నాయకుడి వల్ల ఓ మైనర్ బలైపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు మౌనంగా ఉండడం దిగ్భ్రాంతికి కలిగిస్తుందని అన్నారు. మహిళలపై అరాచకాలను చంద్రబాబు మూగ ప్రేక్షకుడిగా చూస్తున్నారని, ఇంతటి దారుణానికి ఒడిగట్టిన పార్టీ నేతపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు చర్యలను రాష్ట్ర ప్రజలు క్షమించరని వాసిరెడ్డి పద్మ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అనంతరం వాసిరెడ్డి పద్మ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీతో మాట్లాడి విచారణను త్వరితగతిన పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు రాళ్లపల్లి ఇంతియాజ్ లైంగిక వేధింపులు భరించలేక సుధారాణి అనేటటువంటి ఒక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన. వరుసగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడడం అనేటటువంటి ఆందోళన కలిగిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఈ రోజున మహిళా కమిషన్ తరఫున వారి ముందుకు ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను. గతంలో కూడా అనేక సంఘటనలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ సీరియస్ గా స్పందించి ఉంటే ఇవాళ వరుసగా ఇటువంటి సంఘటనలు ఆ పార్టీ నాయకులు పాల్పడి ఉండేవారు కాదేమో ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. విజయవాడలో వినోద్ జైన్ విషయము, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే లోకేష్ పిఏ అఘాయిత్యం చేసినట్లు ఒక మహిళ ముందుకొచ్చి చెప్పడము, అదేవిధంగా అనంతపురం జిల్లాలో వరుసగా అనేక సంఘటనలు, ఇవన్నీ వస్తున్నప్పుడు మీ పార్టీ సీరియస్ గా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి ఘటనల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తామనేటటువంటి సంకేతాన్ని పంపించకుండా వెనకేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటి అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇట్లాంటి సంఘటనల పట్ల ఈ రోజు సత్యసాయి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడాను. నిందితుల్ని అరెస్ట్ చేశారు, వేగంగా దర్యాప్తు జరగాలని చెప్పి కోరుతూ ఉన్నాం. బాధిత కుటుంబానికి పూర్తిగా అండదండగా నిలబడతాము. ఈ రోజున ఎవరైనా సరే ఇట్లాంటి అపాయత్యాలకు పాల్పడేటటువంటి రాజకీయ నాయకులు కార్యకర్తలకు సంబంధించినటువంటి ఒక కఠినమైనటువంటి సందేశాన్ని పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, పైగా ప్రత్యేకమైనటువంటి సెక్షన్లు పెట్టి విచారణ కూడా వేగవంతం చేయడానికి పోలీసు వ్యవస్థ సిద్ధం కావాలని చెప్పి మహిళా కమిషన్ తరఫున కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు దయచేసి ఇట్లాంటి విషయాల పట్ల కఠినంగా వ్యవహరించండి, కఠినంగా స్పందించండి, అంతే తప్ప వెనకేసుకొచ్చేటటువంటి ప్రయత్నం మాత్రం చేయవద్దు అని చెప్పి కోరుతున్నాను.